ముఖ్యమంత్రిగా చేశాడు నా భర్త. నాకు ఈరోజు 2 కోట్లు అవసరమైంది నిజానికి. ఎక్కడ తెచ్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అప్పులు చేసే మార్గం కూడా లేదు. అంత తాకట్టు పెట్టి లేవు, ఆస్తులు ఏమి నాకు. అందువల్ల ఇంత ఒక ఇల్లు తప్ప నాకేమీ లేదు. ఈరోజు ఆస్తులు ఉంటుంది. కానీ వీళ్ళకి 2 లక్షల కోట్లు అతనే అనౌన్స్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు. నా దగ్గర 1 లక్ష కోట్లు ఉన్నాయి, మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఓటుకు నోటికేస్తాయి అనుకుంటారు. అందువల్ల అట్లాగే ఇతను కూడా ఇతను హయాంలో లోకేష్ అంత అవినీతి కూడా అతనికి వేరే తెలివితేటలు రాలేదు. కానీ అవినీతిలో సొమ్ము ఎలా సంపాదించాలో వాళ్ళ నాన్న దగ్గర నుంచి మాత్రం చాలా బాగా నేర్చుకున్నాడు. ఆ విద్యలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇక్కడ ఇవ్వచ్చు చక్కగా ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికెట్ అతనికి ఇవ్వచ్చు అక్కడ మాత్రం. అందువల్ల ఏంటంటే అట్లాంటి వాడిని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలు ఉదోపిడి దాన్ని చేయాలనుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ అభిమానులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, దయచేసి అభిమానులారా మీరంతా కూడా ఈ చంద్రబాబు నాయుడిని అతని కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రాజకీయ రంగంలోనే లేకుండా చేయండి. అందువల్ల ఎన్టీఆర్ వారసులు ఎవరైనా ఉంటే ఆయన కుటుంబంలో పనికొచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజకీయాలంటే వాళ్ళు ఈ రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు మీరు ఆదరించండి, తప్పు లేదు. అది ఆ విధంగా ఆయన మీద అభిమానాన్ని నిలబెట్టుకుని తప్ప ఆయన్నే చంపినటువంటి దుర్మార్గుని సపోర్ట్ చేస్తాం అనుకోవడం మాత్రం పొరపాటు అవుతుందని తెలియజేస్తూ. మేడం, యువగలం పాదయాత్ర అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. అలాగే వైసీపీ నాయకులు వణికిపోతున్నారంట మేడం. మేడం, ఎన్టీఆర్ మనవడిగా లోకేష్ బాబు రిసీవ్ చేసుకుంటారు మేడం రాష్ట్ర ప్రజలు. అవును, చాలా చేసుకున్నారు కదా, అందుకే మంగళగిరి బ్రహ్మాండం ఓడించి పెట్టారు కదా. చెప్తాను బాబు, అన్నిటికీ సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కాదు, గతంలో కూడా మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు కొనేశాడు చంద్రబాబు నాయుడు. అలాంటి అమ్ముడుపోయేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటానే ఉంటారు. అందువల్ల అట్లా అనుకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పోయారుగా కేసీఆర్కి. అందువల్ల ఇదేంటంటే ఇక్కడ కూడా అట్లాంటి ప్రలోభ పడేటువంటి నాయకులు కొద్దిమంది ఉన్నారు. వాడు పోనివ్వండి, అదంతా చీడ పురుగులు వాళ్ళంతా కూడా పార్టీకి. అలాంటి వాడు పోయినందువల్ల మా పార్టీ ఇంకా బాగా స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే ఉండండి, ఒక్కొక్క దానికి సమాధానం కదా. సరేలేండి, పోయే ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ చరిత్ర ఏంటి? ఈరోజు చూసాంగా 23 మంది పోయారు. అంత వాళ్ళల్లో ఎంతమంది గెలిచారు? ఒక్కళ్ళు ఇద్దరు గెలిచినట్టున్నారు. మొత్తం ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేదు. చంద్రబాబు నాయుడు రాజకీయం ఇలాగే ఉంటుంది. ఆ తీసుకున్న రోజే వాడు చాలా గొప్ప చేసి చూపిస్తాడు, లేదా వాళ్ళకి అందాల్సిన డబ్బును అందిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడదు. అట్లా ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారో రాజకీయంగా, అది నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అందువల్ల అట్లా పోయిన వాళ్ళు పోయారు. అందుకని ఆ 23 సీట్లే అతనికి మిగిలినాయి. కరెక్ట్గా 23 మిగిలినాయి. ఎందుకంటే ఒక మంచి వాళ్ళని ఆ విధంగా అన్యాయం చేస్తే ఏ విధంగా దేవుడు శాపం పెడతాడు అనడానికి మా ముఖ్యమంత్రి గారు అదే మాట చెప్పారు కదా, దేవుడి శాపంలాగా ఇది. ఆయన రాసినటువంటి ఏంటది ఏదో చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో. అందువల్ల అదే విధంగా 23, అదే విధంగా 3 ఎంపీలు తీసుకున్నాడు, 3 ఎంపీలే మిగిలారు ఆ పార్టీకి. అందువల్ల ఈరోజు అసలు ఇక అది కూడా లేదనుకోండి, భవిష్యత్తు కూడా అంత మనకి శూన్యంగానే కనిపిస్తూ ఉంది. రెండు, యువగలం, ఈ యువగలం పాదయాత్ర గురించి చెప్పుకోవాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి అతను చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం. గత ప్రభుత్వం ఏమో చెట్టు నీరు లేకపోతే అసలు ఏ దొరికితే అది దొరకని వాళ్ళు పాపాత్ములు అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా లూటీ చేసి పడేశారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఒక ఒట్టిపోయినటువంటి పాలకొండలాగా, ఒక ఎడారిలాగా మిగిల్చిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అక్కడ చూస్తే ఒక్క తలుపు పెట్టి పోలవరాన్ని అక్కడ పడేసి నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ను మోసం చేసినటువంటి విధానాల నుంచి ఒక ఏమో అప్పటి వరకు రాజకీయం అంటే అధికారం తెలియనటువంటి వ్యక్తి, మరి వయసులోని చిన్నవాడు, అట్లాంటి వాడు వచ్చి ఏ విధంగా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టాడు. ఇది ఇప్పటికైనా ఎవరైనా సరైన సమాధానం చెప్పగలుగుతారా అంటే ప్రతిపక్ష నేతలు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏ విధంగా ఆర్థిక పరిస్థితిని ఆయన చక్క చేశాడు, ఉన్నటువంటి వాటిని కూడా
సరైనటువంటి మార్గంలో పెట్టి ప్రజల సొమ్మును ప్రజలకే ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో పనిచేశారు కనుక వీళ్ళు విమర్శించినట్టు ఇసుక దోపిడీ ఆ దోపిడీ ఇదంతా వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఒక్క లారీ ఇసుక కూడా పోవటానికి లేదు. దాని మీద ఎన్ని కోట్లు వందల కోట్లు మొన్ననే మా ఇరిగేషన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు కదా, దాదాపు 4,000 కోట్లు ఇసుక మీద ఆదాయం వచ్చిందని చెప్పి ఆ 4 ఇంత నిర్భయంగా ఇదిగో ఇంత ఇసుక మీద వచ్చింది. ఈ 4,000 కోట్లు ప్రజల కోసం మేము ఖర్చు పెడుతున్నాము, అలాగే లిక్కర్ మీద వచ్చే ఆదాయం ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాము అని 2.5 లక్షల కోట్లు ఇప్పటి వరకు ప్రజల మీద చాలా పారదర్శకంగా ఎక్కడైనా సరే మరి మధ్యవర్తులు కానీ దడారులు కానీ లేకపోతే వేరే వాళ్ళ ద్వారా కానీ డబ్బు పోలేదు. ఇక్కడ బట్ట ఒప్పితే అక్కడ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఇదే పారదర్శకమైన పరిపాలన అబద్ధాలకు ఇప్పటికంటే వాళ్ళ మీడియాను అడ్డం వీడు రోజు ఒక అసత్యమైన ప్రచారంతో ఈయన శాడిస్టా చంద్రబాబు నాయుడు శాడిస్టా ఎవరైనా ఏదన్నా వచ్చి అడిగితే కర్నూలు సమ ముస్లిం కుర్రాడు మా హక్కు వాళ్ళ వక్ఫ్ బోర్డు గురించి ఆయన అడిగితే జైల్లో పెట్టించాడు. అదేవిధంగా ఆయన పరిపాలనలో రైతు కరెంటు లేక అల్లాడిపోతూ కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తే వాళ్ళని కాల్చి చంపించాడు. తర్వాత నాయి బ్రాహ్మణ్ తోక కత్తిరిస్తానన్నాడు, ఫిషర్మ్యాన్ తిట్టాడు. ఈ విధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తిట్టాడు. వనజాక్షి వ్యవహారం అందరికీ తెలుసు. వాళ్ళ ఎమ్మెల్యేనే స్వయంగా ఇసుకలు వేసి తొక్కితే అతను చేస్తున్న అవినీతిని బయటపెట్టినందుకు అది కూడా సరిచేసి ఆమెనే మందలించి పంపించాడు. ఇది అతని పరిపాలన. కానీ ఇక్కడ సరిపోతుంది, అందువల్ల ఈ గొర్రెల్లాగా ప్రజలు వచ్చి ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక నిరంకుశమైన విధానం చంద్రబాబు నాయుడులో కనిపిస్తే ప్రజలు చాలా అమాయకులైన ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు. అందువలన ఎవరు మంచి చేస్తున్నారు అనేటువంటి గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కేవలం అధికారం అనేది స్వార్థం కోసం కాదు, ప్రజల కోసము అనేది ప్రజలను ప్రజలకే ఖర్చు పెట్టాలి అని కేవలం 100 కోట్లు మిగిలిచిపోయినటువంటి ఖజానా నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు దాని ఇతను వచ్చిన తర్వాత అప్పటికే దాదాపుగా 3.5 లక్షల కోట్ల అప్పుతో మిగిలిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఏ విధంగా ఆర్థికంగా కరోనా టైంలో ఈ రోజు ప్రపంచ ఆరోగ్య రంగం అంతా సారీ ప్రపంచ ఆర్థిక విధానం అంతా కూడా తలక్రిందులైపోయినటువంటి పరిస్థితి. అక్కడి బోర్డులు ఆ తర్వాత బాత్రూమ్స్ ఇదేంటి పరిపాలన అంటే ఎవరికి ఏది అవసరమో తెలుసుకొని అందించేది నిజమైనటువంటి పరిపాలన అవుతుంది. కానీ అధికారం అంటే మేము దోపిడీ చేయటం కోసమే మేము వచ్చాము అనే విధానం కాదు. 5 లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఇంకెక్కువ సంపాదించవచ్చు చంద్రబాబు నాయుడు, కానీ నీ చరిత్ర ఎంత హీనంగా ఎంత హేయంగా రాయబడుతుందో ఒక్కసారి ఆలోచించావా? పోనీ నీ కొడుకైన గొప్ప సంస్కారం నేర్పించావా అంటే ఎంత పనికిమాలిన వెధవం చేసి పెళ్ళేసావంటే వాడిని వాడిగా మంత్రి పదవులు 3 ఇచ్చి కూర్చోబెట్టావు. వాడిగా రాయటం రాదు, చదవటం రాదు, ఏమీ రాదు. ఎందుకంటే అదేంటంటే ట్రాన్స్ఫర్ అక్కడ సారీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సర్టిఫికెట్ స్టాన్ నాకు ఈ ట్రాన్స్ట్రై కంపెనీ పేరు వస్తుంది, ఇందాక పోలవరం అనుకుంటా అందుకని అదే పేరు మీద ఉంటాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సర్టిఫికెట్ మా అబ్బాయి తెచ్చుకోలేదా అని అంటారు. ఎట్లా తెచ్చుకున్నారో లోకం అంతా తెలుసు, ఎవరు 60 కోట్లు కడితే ఆ సర్టిఫికెట్ వచ్చిందో. ఇక్కడ 7వ క్లాస్ నుంచి ఫెయిల్ అవుతూనే ఉంటే అంతకుముందు అసలు ఏం లేదనుకోండి. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వేదో పెద్ద గొప్ప ఉద్ధారకుడిలాగా ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ అతని నాయకత్వమే చాలా నడిపిస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలగజేయటం కోసం ఒక ఉత్తరముగా అతను ఏదో పాదయాత్ర పంపించాడు. వెళ్ళినప్పుడు అతను ఏ విధంగా ఒక సబ్జెక్ట్ మీద ఒక ట్రైనింగ్ అయ్యి చక్కగా లోకల్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీద స్పష్టంగా గత ప్రభుత్వంలో మేము ఇది మా ప్రభుత్వంలో ఇది చేశాము, ప్రజెంట్ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంది చేయలేకపోతుందని ఉందాగా అతను మాట్లాడటం నేర్చుకుని ఉంటే కనీసం కొంతవరకన్నా అతనిలో పనికొచ్చే లక్షణాలు ఉన్నాయని ప్రజెంట్ రిసీవ్ చేసుకునేవాళ్ళు. కానీ అతను ఆ సబ్జెక్టు రాదు కనుక ఇక తిట్టడమే మొదలు పెడుతున్నాడు. ముఖ్యమంత్రిని తిడితే దానికి ఏదో గొప్ప ఇది వస్తుందని చెప్పి ఓ సైకో అంటాడు, ఇంకేదో అంటాడు, పిల్లి అంటాడు, ఎలుక అంటాడు. మరి ఇవన్నీ మాట్లాడిన చేత తన క్రెడిబిలిటీ ఏ స్థాయిలో కిందకి ఇసుకలో కూరుకుపోతుందో కూడా అతనికి అర్థం కానంత అయోమయ పరిస్థితిలో అతని ఉపన్యాసాలు సాగుతూ ఉన్నాయి. అతని యాత్ర సాగుతుంది, లోకల్ ఎమ్మెల్యేలు తిట్టేసి వాళ్ళు అది చేశారు ఇది చేశారు, నిజానికి అవన్నీ టీడీపీలో జరిగినటువంటి
కానీ ఈనాడు వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు నిన్న అదే అనిల్ కుమార్ చూడని వాళ్ళు అదే చెప్తున్నారు. ఆయన ఎంత కృషి చేసి ఇక్కడ ఇది ఆనకట్ట తీసుకొచ్చారు అని చెప్పి ఇంకా నెక్స్ట్ కూడా దాని ఏదో ఎక్స్టెండ్ ఉంది అని చెప్పారు. అందువల్ల ఇట్లాంటి ఒక పనులు చేసి చూపించుకొని నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. కానీ వీళ్ళు ముగ్గురు అది ఒకే వరుసలో ఉన్నారు ఆశ్చర్యంగా. అంటే తండ్రి ఏ బాటలో పోతే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారంటానికి పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరూ కూడా అదే తిట్లు చంపుతా పొడుస్తా నరుకుతా. అంటే మీరు అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ కూడా చంపేసి నరికేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ చేస్తారా? అంటే ఒక హంతకుల్లాగా మీరు మాట్లాడుతున్నారు, ఒక హంతకుల్లాగా మీరు చేస్తామని చెప్తున్నారు. నిజమైనటువంటి రూలర్స్ ఈ విధంగా తన సహనాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా ఇటువంటి భాషను ఉపయోగిస్తే ప్రజల్లో మీ మీద ఎటువంటి ఆలోచనలు వస్తాయి అనేది కూడా ఆలోచించలేని పరిస్థితులు. ఎందుకంటే అంతగా దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారి టైంలో ఉండే దాని ప్రాభవం తగ్గిపోయింది. ఒక స్వార్థపరుడే చంద్రబాబు నాయుడు చేతిలో పడి దాని విలువలు కోల్పోయింది పూర్తిగా. ఈ రోజున తెలుగుదేశం చంద్రబాబు మాత్రం తెలుగుదేశం తప్ప అందుకే ఐ హేట్ దిస్ తెలుగుదేశం పార్టీ. నాకు చాలా అసహ్యం కలుగుతూ ఉంది చూస్తే. పార్టీ అంటే పార్టీ ఏం చేస్తుంది, అతని చేతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ. అందువల్ల అతను భజన చేసుకునే వాళ్ళకి అదంతా ఏదో గొప్పగా అనిపించవచ్చు. కానీ నేను ఒకటే అంటాను, నువ్వు ఆయన నుంచి లాక్కున్నావు. మరి నిజం చెప్పాలంటే ఏసీఆర్ వారసత్వ ప్రకారం చూస్తే ఈరోజు నీ వారసును నువ్వు ఏదో పెద్ద ప్రకటన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏమీ లేని వాడిని తీసుకొచ్చి ఏదో ఉందని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. అట్లాంటి పనికిమాలిన వాడి కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ క్లాసులు పెట్టావు, భాష నేర్పించడానికి ప్రయత్నం చేసావు. అయినా కూడా వాడు తూ అంటే తా కూడా పలకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంతకుముందే నయం తానేవాడు ఇప్పుడు కీ అంటున్నాడు అంటున్నారు. అట్లాంటి వాడి కోసమే నువ్వు నీ రాజకీయ వారు నారా వారసత్వం కోసం తెగదవని ఆయన వారసులు ఇంకా ఉన్నారు. కొన్ని ఆయన కొడుకుల్లో అంత ముందుకు రాకపోతే ఆయన మనవలు ఉన్నారు, బాగా సమర్థులైనటువంటి వాడు, బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. హరికృష్ణ కొడుకు ఎంత బాగా కళ్యాణ్ రాము చాలా పిట్స్ బిలానీలో చదువుకున్న వ్యక్తి అబ్బాయి. అలాగే ఇక ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, సినిమాల్లో ఎంత బాగా రాణిస్తున్నాడు అందరం చూస్తూ ఉన్నాము. ఇలాంటి మనవులు ఉన్నారు, మంచి గట్స్ ఉన్నటువంటి వాళ్ళు, చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకు ఒప్పచెప్పుంటే ఎంతో బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఒక విధవని తేలిపోయింది. నీలాంటి పరిమాణ అవినీతి పరుడు, కుట్రదారుడు, కుయుక్తులతో రాజకీయాలని అడ్డదారిలో కైవసం చేసుకునేవాడు, ఎంతసేపు ఇవే కుట్ర నీచ రాజకీయాలు నడిపేటువంటి వాడు వ్యవస్థ కాదు కదా, రాజకీయాలకు అస్సలు పనికిరావని చంద్రబాబు నాయుడు ప్రజలు నిర్ణయించి తీసి అవతల పడేశారు. అయిపోయింది, అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది 2019తోనే. ఈ రోజు నీ కొడుకుని ఏదో పెద్ద గొప్పగా చేసి చూపించడం కోసం పాపం అతను ఒక అమాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతను హాయిగా సినిమాల్లో అతను ఒక రారాజు. అట్లాంటి ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని చెడగొట్టి మరి అనవసరం తీసుకొచ్చి రాజకీయాలు అతని చేత తిట్లు తిట్టి ఇస్తుంటే ఎంతమంది కాపు నాయకులు బాధపడుతూ ఉన్నారు. అందువల్ల నేను ఆ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎప్పుడూ సానుభూతి ఉంది. ఆ అబ్బాయికి నేను ఎప్పుడు అదే సలహా చెప్పాను, ఈ రోజుగా మొదటి నుంచి అదే సలహా, బాబు ఈ దరిద్రుడి చేతిలో నువ్వు పడవాక హైగా నీకు కావాలంటే రాజకీయాలు చక్కగా నియంత్రణ నువ్వు స్వతంత్రంగా నువ్వు నిర్వహించుకో ఇండిపెండెంట్ ద్వారా. అంతే తప్ప ఒక విశ్వవృక్షపు నీడలోకి మాత్రం పోపాక, దాని ప్రభావం నీ మీద కూడా పడుతుంది నేను మొదట్లో చెప్పాను, ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. అందువల్ల నువ్వు కావాలంటే నువ్వు ఇండిపెండెంట్గా పో తప్ప ఇతనితో కలిస్తే మళ్ళీ ఇతను నీచమైనటువంటి దరిద్రమైన ఈ కుట్రపూరితమైన రాజకీయాలని నీకంటుకుంటే ఈ చివరికి ఏం నువ్వు చేసేది ఒక బానిస ఎవరికి చేస్తావు? అతని కొడుకు పనికి మాలిన అతని కొడుకు ఒక అవినీతి కొడుకు, వాడు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? అతని కొడుకు పుట్టగానే అతనికి 20 కోట్లు అంట, పుట్టగానే దేవాంశుకి 20 కోట్లు ఆదాయం అంట. ఎక్కడి నుంచి వస్తుంది 20 కోట్లు?